కీర్తన గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి ఏడు చదువు ఒకసారి ఏడు తర్వాత యథార్థమైనది యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, బంగారు కంటెను విస్తారమైన కలిమి కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటె తేనె దారుల కంటే మధురమైనవి. వాటి వలన నా సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. చాలా ఇక్కడ మరి ఈ యొక్క కీర్తన రాసినటువంటి దావీదు రాసిన కీర్తన, 19వ కీర్తన దావీదు రాసిన కీర్తన అన్నమాట. మరి చూడండి, ఇక్కడ దావీదు తన జీవితంలో ఎక్కువ మరి దేవుని యొక్క వాక్యానికి, దేవునికి మరి దేవునిని స్తుతించడానికి, దేవునిని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఎంతో ఆశ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడనమాట. ఈ దినాల్లో మనం కూడా మరి ఇటువంటి ఆశ అనేది ఎవరు కలిగి ఉంటారో వారందరినీ కూడా దేవుడు దీవిస్తాడనమాట. దేవునిని స్తుతించాలి, దేవునిని కీర్తించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలాగే దావీదు ఇంకొక పని చేశాడు చూడండి, ఒకసారి 19:12 తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము, దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. చూడండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనము మన యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదలకి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయన్నమాట. ఆత్మీయమైన ఎదుగుదల లేకుండా పైకి మనం ఎన్ని కలిగి ఉన్నా కానీ దానివలన మనకి ఎటువంటి ప్రయోజనం లేదు. పొద్దున పాలపేట తీసుకురాడికి వెళ్ళానమాట. వెళ్తే ఆ కొట్టు దగ్గర ఒక ఆయన ఉన్నాడు, కొట్టు ఓనర్ గారు అన్నమాట. ఆయన ఏదో మాటల సందర్భం వచ్చింది. నేను ఎప్పటి నుండో అతనితో మాట్లాడాలి, వాక్యం చెప్పాలని మరి అనుకుంటున్నాను. అయితే మరి పొద్దున ఏదో మాటల సందర్భంలో అతనే మాటలు కలిపాడు అనమాట. అంటే పాల ప్యాకెట్ అడిగితే పాల ప్యాకెట్ చిల్లరిచ్చాడు, ఇచ్చేసి ఇల్లరండి అన్నట్టుగా అంటున్నాడు. పాల ప్యాకెట్ ఇవ్వలా, నేను డబ్బులు ఇచ్చాను, ఆయన చిల్లరిచ్చారు, ఇచ్చి ఇల్లరండి అంటున్నాడు. అంటే పాల ప్యాకెట్ ఇవ్వలేదండి అసలు, అంటే అయ్యో అని చెప్పేసి లోపలికి వెళ్ళాడనమాట. అంటే లోపల పెట్టాడు ఆ ట్రే, ఎందుకు పెట్టాడో చెప్తున్నారన్నమాట. అక్కడ పాలు అమ్మేవాళ్ళు ఉంటారు, వాళ్ళు గేదె పాలు అని చెప్తారు, కానీ వాళ్ళు ఏంటంటే ఈ విశాఖ పాల ప్యాకెట్ తీసుకుని పాల ప్యాకెట్లన్నీ కూడా కట్ చేసి బిందులో పోసుకుని తీసుకెళ్ళి ఒక లీటరు వీళ్ళేమో 10 ప్యాకెట్లు పోసుకుంటాడు బిందులో, అక్కడికి వెళ్ళి గేదె పాలు 1 లీటర్ తీసి దానిలో పోసేస్తాడు. అంటే వాసన ఇలాగూ చేస్తారు. అదేంటే ఏదో మాటల సందర్భంలో ఆయన ఒక వాక్యం వింటున్నాడు, సెల్ ఫోన్ ఉంది అక్కడ, ఉంటుంటే మీరు ఇది కాదండి అలానా మరి జాషువా డానియల్ గారు అని ఉంటారు, ఆయన వాక్యం ఏనండి, అది చక్కగా మీకు ఆత్మీయంగా ఉపయోగపడుతుంది, మనం భక్తి జీవితంలో మనం కలిగి ఉండవలసింది. అంటే మనం
భక్తిలో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క విధానం మనం నేర్చుకోనకపోతే దానివల్ల మనకేమీ ఉపయోగం లేదు. మరి ఆ వాక్యం చెప్పాయని చెప్తాడు, అన్ని వాక్యాలు చెప్తాడు బైబిల్లో రిఫరెన్స్లు చెప్పుకుంటూ, దేవుడు మిమ్మల్ని దీవించను కాగానే పొద్దున్నే చాలామంది ఆయన ఫాలో అవుతున్నారు. మరి చూడండి, అది ఒక ముసుగు మనకి ఏంటంటే వాక్యంలాగా అనిపిస్తుంది, వినడానికి వినసొంపుగా ఉంటుంది, మన కోసం ప్రార్థన చేసినట్లుగా, మనల్ని మనం దీవించబడాలని ఆశీర్వదించబడాలని కోరుకున్నట్లుగా కనబడుతుంది. కానీ అసలైనటువంటి ఆ యొక్క హృదయములో మార్పు అనేది లేకుండా ఏం చేస్తారంటే ఒక రకమైనటువంటి ఆ మత్తులో, భక్తి అనేది కూడా ఒక మత్తే, అర్థమైందా, భక్తి అంటే కూడా ఒక మత్తే, అది మత్తు లాంటిది. మరి ఆ మత్తు అనేటువంటి అది సరైనదిగా లేకపోతే, ఇప్పుడు మనకి త్రాగి మత్తుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి ఆపరేషన్ చేయాలా అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళకు కూడా మత్తు మంది ఇస్తారు. అర్థమైందండి. ఇది కూడా ఏంటంటే మనకు ఉపయోగకరం, భక్తి అనేది అది మనకి ఎంతో మేలుకరమైనది. అయితే దానికి మరి మత్తు అనేటువంటి దానికంటే కూడా అపోస్తలుడైన పౌలు ఉపయోగించిన పదం ఏంటంటే ముసుగు అన్నాడు, భక్తి ముసుగు. చూడండి, ఇది ఏంటంటే ఆ యొక్క భక్తిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి విధానం, దేవుని యొక్క ఉద్దేశం అనేది మనకి తెలియనంతకాలం మనం ఎక్కడ ఉన్నామంటే అది ఒక రకమైన మత్తులో ఉన్నాం మనం. అంటే ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని చేయలేడు. భక్తిలోనే ఉంటారు కానీ దేవుని చిత్తాన్ని చేయలేడు. ఆ విషయము ఆయన చెప్పానమాట. చాలామంది ఉన్నారండి భక్తులు, వాక్యం బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఒక్కటే ఉండడంలో మారు మనసు అనేది లేదు. ఒక్కటే వ్యత్యాసం, దేవుడు కూడా పరలోకంలో నువ్వు ఏ సంఘము, ఏ సహవాసానికి వెళ్తున్నావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు, ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నావు, ఇవన్నీ కూడా దేవుడు అసలు అడగనే ఒక్కటే అడుగుతాడు నిన్ను, నీవు మారు మనసు పొందావా లేదా, నీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా. నేను పెద్ద సేవకుండండి, చిన్న సేవకుండండి, ఇన్ని సంఘాలు ఉన్నాయండి, అన్ని చర్చలు ఉన్నాయండి అన్నా కానీ ఏమీ ఉపయోగం లేదు. అక్కడ కేవలం ఒక్కటే దేవుడు అడిగేది, నిన్ను నన్ను మనల్ని ప్రతి క్రైస్తవుని కూడా దేవుడు ప్రశ్నించే ప్రశ్న ఏంటంటే, నీవు మారు మనసు పొందినావా, నీ హృదయం పరిశుద్ధంగా ఉందా. ఈ రెండే ఆయనకి ఇవే మాటలు చెప్పారన్నమాట. దేవుడు మనల్ని కోరుకునేది ఇవేనండి, కానీ మనలో ఇవి లేకుండా చేస్తున్నది అపవాది. ఎలాగో వాడు పనిచేస్తున్నాడంటే సేవకులను ఉపయోగించుకుంటున్నాడు, అసలు ఆ విషయాలు, ఆ మారు మనసు అనేది లేకుండా చేయడం కోసము, వారి పాపాలు ఒప్పుకోకుండా, వారి మారు మనసు పొందకుండా, హృదయ పరిశుద్ధత అనే దాని గురించి వాళ్ళు అసలు ఆలోచించకుండా ఏం చేస్తున్నారు, నీవు దీవించబడదుగాక ఆశీర్వదించబడదుగాక అని చెప్పేసి ఒక రకమైనటువంటి మత్తులో పెట్టేసి వాళ్ళని ఏం చేస్తున్నారంటే అసలైనటువంటి దానిని లేకుండా వారిలో పరిణ చేస్తారు. కాబట్టి చూడండి ఎంత మోసం జరుగుతూ ఉంది. అందుకంటే మీ విశ్వాస విషయమే మీరే జాగ్రత్తగా ఉండండి. మనమే మన విశ్వాసాన్ని మనమే భద్రపరుచుకోవాలి, మన భక్తిని మనమే సరి చేసుకోవాలి. మరి దావీదులో స్తుతించాడు, కీర్తించాడు, వాక్యాన్ని ధ్యానం చేశాడు, ప్రార్థన చేశాడు, వీటన్నిటితో పాటుగా ఏం చేసినాడంటే తన పొరపాట్లను కూడా తను కనుగొన్నాడు. చూసారా, భక్తిలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ ఇది మాత్రం చేయట్లా, ప్రార్థన చేస్తున్నాము, పాటలు పాడుతున్నాము, వాక్యం బోధిస్తున్నాము, అనేకమైన పరిచర్యలు చేస్తూ ఉన్నాము, అన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఎక్కడ మనిషి మరి ఆ యొక్క గ్రహింపు లేని వాడైపోతూ ఉన్నాడంటే తన హృదయాన్ని తాను పరీక్ష చేసుకోవడం, తన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకోవడంలా, మరి మారు మనసు పొందడానికి ఇష్టపడడం లేదు. అలాగే హృదయశుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరని వాక్యం చెబుతుంది. అది చేయట్లు. అందుకని ఇక్కడ ఏంటంటున్నాడంటే చూడండి, పైన ధర్మశాస్త్రము యథార్థమైనది, ప్రాణమును తెప్పరల చేయనన్నాడు, శాసనములు నమ్మకమైనవి, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును అన్నాడు, ఉపదేశము నిర్దోషమైనది, హృదయమును సంతోషపరచును అంటున్నాడు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని యొక్క మాటలు ఎంత శ్రేష్టమైనవంటే అవి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని తెప్పరిల్ల చేస్తాయి, ఆ జ్ఞానాన్ని పుట్టిస్తాయి. మరి నిర్దోషముగా అంటే దేవుని యొక్క ఉపదేశాలు అంటే ఏం చేస్తాయి, మనకి నిర్దోషులుగా మనల్ని చేయాలి. మన హృదయం మన మీద దోషారోపణ చేసే విధముగా
మరి ఉంటుందండి, మనలో ఏమి రాలేదు, ఇంకా నిర్దోషత్వం అనేటువంటిది రాలేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారు కంటేను అవి కోరదగినవి. ఏవి అంటే సత్యము అనేది ఒకటి ఉన్నది, న్యాయ విధులు అనేవి, మరి ఆ ధర్మశాస్త్రము, కట్టడలు, శాసనములు, ఇవన్నీ కూడా ఉపదేశాలు, ఇవన్నీ కూడా బంగారము కంటేను మేలిమి బంగారు కంటేను అవి కోరదగినవి. తేనె కంటేను, జుంటే తేనె దారలు కంటే కూడా అవి ఎంతో మధురమైనవి. మనము గమనించవచ్చు ఇక్కడ ఏంటంటే కంటే అనేటువంటి మాట మనకి కనబడుతుంది. కంటే అంటే దానికంటే ఇది గొప్పది, దీనికంటే ఇది మంచిది, దీనికంటే ఇది శ్రేష్టమైనది, దీనికంటే ఇది నువ్వు కోరుకోదగినది అని దేవుడు అంటున్నాడంటే మనం ఏం చేయాలి, మొదటిదాన్ని పక్కన పెట్టి తర్వాత ఏం చేయాలి, రెండోదాన్ని, రెండోది గొప్పదని చెప్తున్నాడు, దీనికంటే ఇది గొప్పది అంటున్నాడు. అంటున్నప్పుడు మనం ఏంటి, దీనికే చూస్తే ఎట్లా, మనం నీవు మొదట దానికంటే కూడా కడపటి ఆ యొక్క స్థితి అనేటువంటిది అది మంచిది అంటున్నాడు. ఎక్కడ ఋతు గ్రంథంలో ఉంటుంది, ఋతు గ్రంథంలో ఆ యొక్క ఎవరు బోయజ్ ఋతుతో అంటాడు, నీ మొదట ప్రవర్తన కంటే కడపటి సత్ప్రవర్తన ఇంకా ఎక్కువగా ఇంకా మంచిగా కనబడుతుంది అని చెప్పేసి అంటాడు. అంటే కంటే అనే పదం వచ్చిందంటే ఏం చేయాలి, మనం రెండో దానిని పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఇక్కడ మొదటిది కంటే రెండోది శ్రేష్టమైందని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, రెండో దారిని మనము మరి పొందుకోవడానికి మనము ప్రయాసపడాలి. ఇక్కడ బంగారము కంటే కూడా, మేలిమి బంగారము కంటే కూడా, మరి ఆ జ్ఞానం అనేది, దేవుని వాక్యం అనేది, ఉపదేశం అనేటువంటిది, దేవుని సత్యం అనేటువంటిది, ఆ యొక్క ఇవన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనవని దేవుడు చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలి, వాటిని మనం సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాల. కాబట్టి ఇలాంటి మరి పదాలు అనేకమైనవి మనకి కనబడదాం. సౌలుతో చెప్తాడు మొదటి సమయంలో గ్రంథంలో 15:22 అంటాడు ఏమంటే, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమే. అంటే బలి అర్పించడానికి ఇష్టపడుతున్నాడు కానీ మాట వినడానికి ఇష్టపడవలా. చూడండి, దేవుడు దానికంటే ఇది శ్రేష్టమైందని చెప్తున్నప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు, సౌలు బలి అర్పించడానికి వెళ్తున్నాడు. ఒకసారి అయితే ఏం చేశాడు, దేవుడు మాట్లాడలేదు, మరి సమూయేలు ప్రవక్త ఏమి కనపడటంలా, ఏం చేయాలి అని చెప్పేసి ఇక మనకి వేరే దారి లేదు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయిండే సోది చెప్పేటువంటి, శకునము చెప్పేటువంటి ఆ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. చూడండి ప్రియమైన దేవుని, ఎంతగా దిగజారిపోయినటువంటి పరిస్థితి అక్కడ కనబడతా ఉంది తనలో. ఏంటంటే మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలను, లేకపోతే ఆ మంత్రాలు తంత్రాలు చేసే వాళ్ళందరినీ కూడా మరి చంపించేశాడు. ఒకసారి వాళ్ళందరినీ కూడా చంపించేశాడు. అవి మరలా ఎవరి దగ్గర కనబడడానికి వీళ్ళలేదు అనేటువంటి ఒక శాసనాన్ని తీసుకొచ్చి పెట్టాడు సౌలరాజు. కానీ చివరికి ఎలాగైపోయాడంటే మరలా ఆ యొక్క శకునములు చెప్పేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తున్నాడు, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఇదే మాట మత్తయి సువార్తలో కూడా ఉంటుందన్నమాట. ఏంటంటే పుట్టేళ్ళు ఆ యొక్క సర్వాంగ హోమముల కంటే కూడా, అంటే దేవునిని ప్రేమించడం, దేవునిని పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ ఆరాధించడం, నిన్ను వలిని పొరుగు వారిని ప్రేమించడం అనేది సర్వాంగ హోమముల కంటే కూడా, బలుల కంటే కూడా అది ఎంతో శ్రేష్టమైనదని ఒక శాస్త్రి యేసు ప్రభుతో చెప్తాడు. అంటే దీనికంటే అది శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే మనం కూడా మన జీవితంలో కొన్ని చాలా విషయాలు పరిశుద్ధ గ్రంథములో దీనికంటే అది శ్రేష్టమైనది అని చెప్పి వ్రాయబడినటువంటి మాటలు చాలా పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయన్నమాట. మనము మరి 118 దావీదు కీర్తనలో చూస్తే, మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 118:9 రెండిట్లో కూడా ఉంటాయన్నమాట. దానికంటే అంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనము ఏది మేలని దేవుడు చెప్తా ఉన్నాడో దానిని మన సొంతం చేసుకోవడానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే మనలో ఉన్నటువంటి నిజమైన భక్తిని ఆయన చూస్తాడు, మనలో ఉన్న నిజమైన భక్తిని చూస్తాడు. ఏంటంటే మనము దీనికంటే
అది మంచిదని దేవుడు చెప్పినప్పుడు ఇది మనకి ఇష్టమైందే కానీ దీన్ని మనం వదిలేసి ఏది మంచిదని దేవుడు చెప్తున్నాడో దానిని మనం పట్టుకున్నప్పుడు, దానిని మనం పొందుకోవడానికి ఆశపడినప్పుడు దేవుడు దేవుని దృష్టిలో నీవు ఎలాంటి వ్యక్తి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తి. ఒక యవనస్తుడు వచ్చాడు, వస్తే ప్రభు ఏమంటున్నాడంటే అతడు నిత్య జీవం కావాలి, నిత్య జీవనం అంటే పరలోకం పొందుకోవాలి, నేనేం చేయాలని వచ్చాడు. యేసు ప్రభు ఇలా చేయాలని చెప్పాడు, ఏమని, నీకున్నదంతా అమ్మి నన్ను వెంబడించు, అంటే నీకున్నది విడిచిపెట్టి నన్ను వెంబడించు అని చెప్పేసి ప్రభు చెప్తే అతడు ఏంటంటే యేసు ప్రభు కంటే కూడా ఆయన మాటల కంటే కూడా దేన్ని ఎక్కువ ప్రేమించాడంటే ఆయన కలిగి ఉన్నటువంటి ధనాన్ని ఎక్కువగా ప్రేమించినాడు. లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనతో అతడు ఉండి నిత్య జీవం ఇచ్చేటువంటి యేసయ్య మాటలని ఆయన పట్టించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, ఇదే మరి కీర్తనల గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో 84 కీర్తనలు 84 10 చూడండి, దేనికంటే ఏది శ్రేష్టమైనదని, ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూసారా ఏం చెప్తా ఉన్నాడు దేవుడు అంటే, దేవుని యొక్క మందిరావరణములో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినములకు 1000 దినముల కంటే శ్రేష్టమైనది. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది. మనం లోకములో 1000 దినాలు దేవుని విడిచిపెట్టి గడిపినా కానీ మనకి శ్రేష్టం అనేది దొరకదు. కానీ మనమంట ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే దేవుడు అంట 1000 దినాలకి కావలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మన కోసమైన దాచి ఉంచుతాడు. మరి చూడండి, మనం ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంకులో డబ్బులు వేసుకుంటాం, దాచుకుంటాం, ఎందుకంటే ముందున్నది ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవచ్చు కదా అని చెప్పేసి దాచుకుంటారు. ఇదేంటంటే దేవుడు మన కొరకు తన ధనాన్ని మన కొరకు సిద్ధపరుస్తాడు. ఎప్పుడంటే మనం దేవుని సన్నిధిలో ఒక్క దినము మనము గడిపితే 1000 దినాలకు కావలసినటువంటి ఆ మేలు క్షేమము అనేటువంటిది, మరి ఆ యొక్క కావలసిన ప్రతి అవసరత విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మరి ఇటువంటి అంటే దానికంటే ఇది శ్రేష్టమైనదని మరి దేవుడు సెలవిస్తూ ఉన్నాడనమాట. అలాగే కీర్తనలు 37వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఇలాంటి మాటే ఒకటి మనకు కనిపిస్తుంది. 37:16లో చూడండి, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టం. చూసారా, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనా చాలు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ మనము దేవుని స్తుతిస్తూ ప్రార్థిస్తూ మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ మనం కొంచెము కలిగి ఉన్నప్పటికీ కూడానంట అది దేవుని దృష్టిలో అది ఎంతో ఎంతో గొప్పది. మనకి లాజరు ధనవంతుడు గురించి యేసుప్రభు చెప్పారు. లాజరు దరిద్రుడు, ఏమీ లేనివాడు, కానీ ఏమి కలిగి ఉన్నాడంటే ఒక్క నీతి మాత్రమే కలిగి ఉన్నాడు. అతనికి ఆరోగ్యం లేదు, స్నేహితులు లేరు, బంధువులు లేరు, ఇల్లు లేదు, ఆహారము లేదు, ఆరోగ్యం లేదు, ఏమీ లేవు. కానీ అతడు కలిగి ఉన్నది ఒకటి ఏంటంటే నీతి. నీతి కలిగి ఉన్నవానికి ఎవరు కలిగి ఉంటారంటే దేవుడు, దేవుని కలిగి ఉంటారు వాడు. నీతి కలిగి ఉన్నవాడు దేవుని కలిగి ఉంటాడు. నీతి లేకుండా మనం ఎన్ని కలిగి ఉన్నా కానీ అట్టి వ్యక్తులతో అట్టి వారితో దేవుడు ఉన్నాడు. కాబట్టి మనము ఏమి సంపాదించుకోవాలంటే నీతిని సంపాదించుకోవాలి. నీతి అనగా దేవుని యొక్క వాక్యము, వాక్యానుసారమైన జీవితమే నీతి. వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది. వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నంతకాలం మనకేమి ఉపయోగం లేదు. వాక్యం ఎక్కడికి రావాలా? మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నీతి మన హృదయంలోనికి
వస్తుంది. మనల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తాడు. వాక్యం ఉన్న చోట పరిశుద్ధత ఉంటుంది. ఎందుకంటే మన వాక్యం, దేవుని వాక్యం ఏంటి? పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధ వాక్యం. ఆ వాక్యం మన హృదయంలో నింపుకుంటున్నప్పుడు ఏమైపోతుంది? మన హృదయంలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం అంతా కూడా బయటికి తీసివేయబడదు. పరిశుద్ధంగా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూడండి ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈ మాట. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ధనవంతుడేమో నాకు ధనం ఉన్నది, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నాకు అన్నీ ఉన్నాయని చెప్పి విర్రవీగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి తరువాత అతనికి ఎవరు లేరు, అన్నీ ఉన్నాయి, లోకంలో ఉన్నవన్నీ కూడా కనబడతా ఉన్నాయి, కానీ అతనికి నీతి లేదు. నీతి లేదు కాబట్టి అతనిలో దేవుడు లేడు. కనుకనే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే నరకానికి వెళ్ళిపోయాడు. నరకములు వేయబడ్డాడు, వేతన పడతా ఉన్నాడు. చూడండి నా చెప్పాను కదా, ప్రాముఖ్యమైనటువంటిది మనుషులలో లేకుండా అపవాది ఎలాగో మోసం చేస్తున్నాడు. అపవాది ఎవరిని సాధనాలుగా వాడుకుంటున్నాడంటే అన్యులను కాదు. ఎవరిని వాడుకున్నాడు? సేవకులనే వాడుకున్నాడు. సత్యము చెప్పనివ్వకుండా వారికి ఒక ముసుగు వేసి ఏం చేస్తున్నాడంటే వారిని, అనేక మందిని నరకానికి నడిపించడానికి వారిని వాడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఉండాలి. మనము వాక్యానుసారముగా మరి మనము జీవించడానికి ఏం కావాలి? వాక్యానుసారమైన బోధ మనకు కావాలి. మనం వాక్యానుసారంగా జీవించాలంటే మనకేం కావాలి? వాక్యానుసారమైన బోధ కావాలి. నిన్న మొన్న ఎవరో చెప్తున్నారు ఏంటంటే, మన కోరుకొండలో ఒక బ్రదరు, అతనికి జ్వరం వస్తూ ఉంది, టైఫాయిడ్ వస్తుంది. మరి సంవత్సరానికి కనీసం చాలాసార్లు టైఫాయిడ్ వచ్చేస్తుంది. ఏంటి ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చేస్తున్నారు? ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? టైఫాయిడ్ అయ్యాన్ని కానీ టైఫాయిడ్ మందులు ఇస్తున్నారు. 4 రోజులు అవుతుంది, తగ్గుతుంది, మరలా వచ్చేస్తుంది, మరలా వెళ్తున్నాడు, మరలా ట్యాబ్లెట్లు తీసుకున్నాడు. దేనికి ఇస్తున్నారు వాళ్ళు అంటే టైఫాయిడ్కి ఇస్తున్నారు. కానీ మొన్న ఏం చేశాడంటే ఇలా కాదని చెప్పేసి ఎంబీబీఎస్ డాక్టర్ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పరిస్థితి అంతా కూడా చెప్పాడు. ఇంకా ఏంటి, పొట్టలో కూడా నొప్పి వస్తుందండి, ఇటు నొప్పి వస్తుంది, అది ఇది అని చెప్పాడు. చెప్తే ఆయన ఏం చేశాడంటే సరే ముందు ఈ పొట్ట దగ్గర ఈ స్కానింగ్ తీయించమన్నాడు. స్కానింగ్ తీస్తే ఏం తెలిసిందంటే లోపల కిడ్నీలో స్టోన్ ఉంది, ఆ స్టోను దగ్గర చీము పట్టిందట. చూసారా, కిడ్నీ దగ్గర ఏంటి, రాయి ఉంది, రాయి దగ్గర చీము పట్టింది. ఇతను దేనికి మందులు వాడుతున్నాడంటే, అసలు జ్వరం ఎందుకు వస్తుందంటే దానివల్ల వస్తుంది జ్వరం. కానీ అస్సలు దానిని ఐడెంటిఫై చేయకపోవడం వలన ఏమైపోతుంది? పద్దాక జ్వరం వస్తుంది, జ్వరానికి మందులు వేస్తున్నాడు. కానీ అసలుది మాత్రం అట్లాగే. ఈనాడు మన భక్తి జీవితం కూడా అలాగే ఉంటుంది. అస్సలైన దానికి మనం ముందు వేయట్లా, తీసివేసేవలసిన దాన్ని తీసివేయడంలా, పెట్టుకోవాల్సిన దాన్ని పెట్టుకోవడంలా, వేసుకోవాల్సిన ముందు వేసుకుంటున్నాడా? వేసుకోవట్లా. పైపైన మీరు జ్వరానికి ముందు వేసుకుంటున్నాడు, కానీ అస్సలది. అప్పుడు మరి ఆ డాక్టర్ గారు చెప్పారు కనుక ఏం చేశాడు, లోపల ఉన్నదానికి మందులు ఒక 4 రోజులు కోర్స్ ఇచ్చారంటే అది వాడుతున్నప్పుడు అప్పుడు కొంచెం ఏమొస్తుంది, ఆరోగ్యం వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఎలాంటి మోసం ఈనాడు సమాజంలో. సేవకులు కూడా అలాగే వాళ్ళు డాక్టర్లే, ఈయన కూడా డాక్టరే, ఆయన డాక్టర్ అని బోర్డు పెట్టుకున్నాడు. ఏమిస్తున్నాడు ముందు అంటే టైఫాయిడ్కి ముందు ఇస్తున్నాడు. ఈయన డాక్టరే, ఈయన దగ్గరికి వెళ్తే ఏమిస్తున్నాడు? టైఫాయిడ్కి కాదయ్యా, కావాలి ఇవ్వాల్సింది. దేనికి ఇవ్వాలా? లివర్కి, కిడ్నీలో ఆ స్టోన్ ఉంది, అక్కడ చీము పట్టింది, అది తగ్గడం కోసం మొదట దానికి మందులు వాడితే ఆటోమేటిక్గా నీ జ్వరం అంతా కూడా, మరలా నీకు జ్వరము రాదు. చిన్నప్పుడు గ్లాడ్సన్ కూడా అంతే, బాగా జలుబు వచ్చేసింది అన్న, జలుబు ముక్కులు పట్టేసింది. ఈ బుర్రంతా కూడా ఇక పైన కోడిగుడ్డ ఆమ్లెట్ వేసుకోవచ్చు అంత వేడి, ఈ తలంతా కూడా అంత వేడి. మేమేం కంగారు పడిపోతున్నాం, ఏమన్నా అయిపోతుందేమో, ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తేనే ఆయనేమో మీరేం కంగారు పడొద్దండి అని నవ్వుకుంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఏంట్రా బాబు నవ్వుతాడు, మేమేం కంగారు పడుతుంటే, మీరేం కంగారు పడొద్దండి, జ్వరం అదే తగ్గిపోద్ది, ఈ మందులు వాడండి అని చెప్పేసాను. జ్వరం తగ్గట్లేదని మేము అంటున్నాము, కానీ
కానీ జ్వరం కాదు, తగ్గాల్సింది మొదట జలుబు తగ్గాల. ఆయన దేనికి ఇచ్చాడు మందు? దేనికి? జలుబుకి ఇచ్చాడు. మొదట జలుబు తగ్గాలండి. జలుబు తగ్గితే జ్వరం ఆటోమేటిక్గా తగ్గిపోద్ది, మీరు కంగారు పడదు. చూసారు, తెలిసిన వాళ్ళు, వాళ్ళు స్పెషలిస్టులు కాబట్టి వాళ్ళకి తెలుసు ఏది ఆ యొక్క ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి ఆ మందు అనేటువంటిది తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మనము కూడా భక్తి జీవితంలో ఏది ప్రాముఖ్యమో అది మనము చేయాలా. ఏది ప్రాముఖ్యం అది చేయాలా. అది చేయకపోతే మిగిలినంతా కూడా ఏమై సమయం వేస్ట్ అయిపోతాయి, డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మరి మన ప్రయాసం అంతా కూడా వేస్ట్ అయిపోద్ది, మనం పడే కష్టాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. మరి ప్రభువు ఏమంటున్నాడంటే ఆ దినముల్లో ఏమంటున్నాడు, మీరెవరో నాకు ఎన్నో ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎన్నో మీటింగులు పెట్టారు, ఎన్నో స్వస్థతలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు వాళ్ళందరూ కూడా, కానీ ప్రభు ఏమంటున్నాడంటే మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారలారా నా ఎద్దు నుండి తొలగిపోండి. చూడండి, వాళ్ళ ప్రయాసంతా కూడా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. కాబట్టి మనము మరి ఇక్కడ గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే కూడా మరి ఎంతో శ్రేష్టమైనది ఏంటంటే, నీతి కలిగి మనము ఉన్నా లేకపోయినా నీతిని మనము కాపాడుకోవాలి. మన యొక్క భక్తి జీవితాన్ని మనము కాపాడుకుంటేనంట అది మనకి ఎంతో మేలు అని చెప్పి మరి రాయబడతా ఉన్నది. అలాగే 119వ కీర్తన 103వ వచనంలో కూడా ఇది కూడా మనకు తెలిసిన వాక్యమే. 119:103 103 నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నాయి. తేనె కంటే తీయగా ఉన్నాయంటే ఏంటి అవి? నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురముగా ఉన్నవి, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నవి అని చెప్పి అక్కడ రాయబడతా ఉంది. కాబట్టి మనము మన జీవితంలో ఏది శ్రేష్టమైనది, ఏది శ్రేష్టమైనది అనే దానిని మనము ఎక్కువగా దాని గురించి మనం ఆలోచన కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. అలాగే 119వ కీర్తన తీసే ఉన్నది కదా, అలాగే దానిలో 124, 127వ వాక్యం కూడా చూడండి. బంగారము కంటెను, అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ఎలా ఉన్నాయి? ప్రియముగా ఉన్నాయి. బంగారము కంటెను, అపరంజి కంటే కూడా నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయి. చూడండి, మనము కూడా మన జీవితంలో ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే కూడా మనకు ఏమి ప్రియమైపోవాలంటే దేవుడు ప్రియమవ్వాలి. దేవుడు మనకి ప్రియమవ్వాలి, దేవుడు మనకి ఇష్టమైపోవాలి, దేవుడు మనకి దేవుని ప్రేమ, దేవుని ఎడల మనం ప్రేమ కలిగిన వారిగా మనం ఉండాలి. అన్నిటికంటే కూడా మనము దేవుని ఎడల ప్రేమ కలవారిగాను భక్తి కలవారిగా మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుని యొక్క దృష్టిలో ఏమవుతాం? గొప్పవారు. దేవునికి ఏది ప్రియమైనదో దానిని మనం చేసినప్పుడు మనము దేవుని దృష్టిలో ప్రియమైన వారిగా మనం ఉండడానికి అవకాశం ఉంది. ఒకసారి సామెతల గ్రంథం 3:14-15 కూడా మనం చూద్దాం. ఇవి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు, ప్రాముఖ్యమైనటువంటి వాక్యాలు. సామెతల గ్రంథము 3:14-15 వెండి సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుటకంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుటకంటే జ్ఞాన లాభము పొందుట మేలు. 13:14 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే. మరి అలాగే 15వ వచనంలో కూడా రాయబడిన మాట ఏంటి? 15లో రాయబడింది చూడండి, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. చూసారా, ఇక్కడ పగడముల కంటే అది ప్రియమైనది,
నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం అలాగూ మరి దేనికంటే ఏది శ్రేష్టమైనదో దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 8:19 చూడండి, 8:19 నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటెను, నా వలన కలుగు వచ్చుబడి తొట్టది. చాలా చోట్ల ఇదే పద ఇదే వాక్యాన్ని దేవుడు ఉపయోగించాడు. ఎందుకంటే మనుషులు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారంటే వెండిని, బంగారమును, పగడాలను, వజ్రాలను, ధనాన్ని, దీన్ని ఎక్కువగా ప్రేమించేవారిగా ఉన్నారని దేవుడికి అర్థమైంది, దేవుడికి తెలిసిపోయింది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు, నీ హృదయము అక్కడే ఉంటుంది. నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉంటుందని వాక్యంలో రాశాడు దేవుడు. కాబట్టి అందుకే వీటన్నిటిని ముందు పెడతా ఉన్నాడు. మేలిమి బంగారు కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది అంటున్నాడు. అంటే మనము దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి మనం అంటే దేవునికి, మరి దేవుని యొక్క వాక్యానికి మన జీవితంలో ఎక్కువ మనం ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మిగిలిన అన్ని విషయాలలో కూడా మనకి తోడుగా ఉంటాడు. సామెతల గ్రంథం అట్లనే తెరిచి ఉంచండి, 15:17 సామెతలు 15:17. భగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ కలిగిన చోట చాలమ్మా, 15:17 చాలు. భగవాని ఇంట కొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. చూసారా దేవుడు ఎంత సత్యం, దేవుడు మాట్లాడే మాటలన్నీ కూడా ఎంతో సత్యము. అవి మనం నమ్మినా నమ్మకపోయినా కానీ మరి మనం ఈ వాక్యాలకి రివర్స్గా మనము వెళ్ళామనుకోండి అది మనకే నష్టం కలుగుతుంది, కానీ ఏమీ కాదు. మనం ఈ వాక్యానుసారముగా మనం వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, భగవాని అంట కొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట్ల ఆకుకూరల భోజనము తినుట మేలు అని దేవుడు చెప్పాడు కనుక, అలాగూ మనకి ఏది మేలైనదో దేవుడు దానిని మనకి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అలాగే 16:16 పక్కనే ఉంటుంది చూడండి, 16:16 మళ్ళీ అపరంజి అన్నాడు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో. చూడండి ఇక్కడ జ్ఞానము తెలివి రెండు కూడా సంపాదించుకోవాలంట, మనం రెండింటిని సంపాదించుకోవాలి. దేనికంటేనంటే అపరంజి కంటే, బంగారము కంటే, వెండి కంటే, వీటన్నిటికంటే కూడా జ్ఞానమును మనం సంపాదించుకోవాలని, అలాగే తెలివిని సంపాదించుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. మనం చెప్పుకున్నాం కదా, దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమనియు, ఆయన ఆజ్ఞను గైకొనటయే వివేచనని మనము చదువుకున్నాం అనమాట. అలాగూ దేవుని యందు మనము అటువంటి జ్ఞానము తెలివిని మనం కలిగిన వారిగా ఉండి మనం భక్తి చేస్తూ మనం ముందుకెళ్తున్నప్పుడు మనం ఎన్నో మేలులు దేవుని దగ్గర పొందుకోవడానికి అవకాశం అనేది ఉన్నదనమాట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. అలాగే 21:3 సామెతలు 21:3 నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. ఇందాక చెప్పుకున్నాం కదా, సౌలు గురించి చెప్పుకున్నాం కదా మొదటి సమయాలు, అలాగనమాట నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట అంటే వాక్యానుసారముగా మనం జీవించడం అనేది ఎలాంటి దానితో సమానంగా ఉందంటే బలులు అర్పించుట కంటే యెహోవాకు అది దేవునికి ఇష్టముగా ఉందంట. అందుకే దేవుడు మన దగ్గర నుండి మొదట ఏమి ఆశిస్తున్నాడంటే మన హృదయమును, మన హృదయ పరిశుద్ధతను దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అనమాట. బలి అర్పించుట, మరి మత్తయి సువార్తలో 5:5 ఉంటుంది ఏంటంటే, నీకు ఎవరి మీదైనా నీ సహోదరుని మీద ద్వేషం ఉన్నట్లయితే, పగ ఉన్నట్లయితే, కోపం ఉన్నట్లయితే, ఏమన్నాడు, కోపం ఉన్నట్లయితే, పగ ఉన్నట్లయితే నీవు మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి అప్పుడు వచ్చి నీవు నీ అర్పణను అర్పించుము అని చెప్పి దేవుడు
మాట్లాడుతూ ఉన్నాడు, వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అనమాట. ఏమంటున్నాడు 22వ వచనం, 5వ అధ్యాయం 22, నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోను, తన సహోదరుడిని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమున అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది కలిగినదని, విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తరువాత వచ్చి నీ అర్పణలు అర్పించు అంటున్నాడు. చూడండి, దేవుడు ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. మరి ఆయన చెప్పిన రీతిగానే యేసు ప్రభు తన శత్రువులు తనను హింసిస్తున్న వారందరి కోసం ఆయన ప్రార్థన చేశారన్నమాట. వారిని క్షమించిన వారిని మరి వారి విషయమై తండ్రికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మత్తయి సువార్తలోనే ఇంకో చోట 18వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి చూడండి, దేనికంటే ఏది శ్రేష్టమైనది అనేది. పద్దెనిమిదవ అధ్యాయము 7వ వచనం నుండి 14, అభ్యంతరములు రాక మానవు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచినడలా దానిని నరికి నీ వద్ద నుండి పారవేయము. రెండు చేతులు రెండు పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేబోటి కంటే కుంటివాడవుగను అంగహీనుడవుగను జీవములో ప్రవేశించుట నీకు మేలు. చూసారా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని పెరికి నీ వద్ద నుండి పారవేయము. రెండు కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. చూసారా ఎంత మరి శ్రేష్టమైన మాటలు ఇవన్నీ కూడా. ఈ మాటలు చాలామంది అసలు పట్టించుకోరు, వీటిని చదవరు, వీటిని వినిపించరు. ఏది శ్రేష్టమైనది దేవుని దృష్టికి అంటే మనం భౌతికముగా అన్నీ కలిగి ఉండడము శ్రేష్టమైనది అని మనుషులు చెప్తారు. మరి ఆత్మ లేని, దేవుని ఆత్మ లేని వాళ్ళు అలా బోధిస్తూ ఉన్నారు. కానీ దేవుడైతే ఏం బోధిస్తున్నాడంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు గనక ఆయన ఏం బోధిస్తున్నాడంటే మనకి ఏది మేలో, ఏది శ్రేష్టమైనదో ఆ దానిని బోధిస్తుంది. నరికివేయడం అంటే దాని అర్థం ఏంటంటే మారు మనసు పొందినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఈ ఏ అవయవమైతే అపవిత్రపరచబడిందో, ఏ అవయవమైతే అపవిత్రపరచబడిందో దేవుని సదులు మనము మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దానిని బాగు చేస్తాడు. దేవుడు పరమ వైద్యుడు. ఒక డాక్టర్ గారి దగ్గరికి తలనొప్పి అని వెళ్ళాడు ఒక ఆయన. తలనొప్పి ఎంతకాలం నుండి వస్తుందంటే ప్రతిరోజు వస్తుందండి, అలా అయితే తల తీసేద్దాం అన్నాడు. అండి, తల తీసేద్దాం, అసలు నీకు తలనొప్పే రా, తల తీసేస్తే సరిపోద్దా, చేయి నొప్పని వెళ్తే చేయి తీసేద్దాం అంటే కుదురుద్దా. దేవుడు అలా కాదు, ఏంటంటే బాగు చేస్తాడు. దాన్ని ఏం చేస్తాడు, నీ తల నీ దగ్గరే ఉంటుంది, దానిని బాగు చేస్తాడు. మనుషులుగానే మనం ఉంటాం, కానీ మనలో ఉన్నటువంటి స్వభావాలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంటే మార్చివేస్తాడనమాట. మరి ఒకప్పుడు నేను సినిమా చూడకుండా ఉండలేను, అబద్ధాలు ఆడకుండా ఉండలేను, దొంగతనాలు చేయకుండా ఉండలేను. ఇలాగూ మరి ప్రతి విషయంలో కూడా లోపం కనపడదు, ఎప్పుడైతే మారు మనసు పొందినామో అప్పుడు నుండి సినిమాలు అనేటి, సినిమా హాల్స్ అనేటువంటివి, మరి సినిమాలు అనేటువంటివి అది ఒక అసహ్యం, అది ఒక అసహ్యంగా దేవుడు చేస్తాడు. త్రాగుడు, అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తా ఉన్నాడు, అసహ్యముగా మనకి వాటన్నిటి మీద జయమిస్తాడు. కాబట్టి చూడండి, ఇది ప్రాముఖ్యమైనవి. కానీ మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రాముఖ్యమైన వాటన్నిటిని కూడా తీసివేస్తూ ఉన్నారు, బైబిల్లో నుండి, బోధలో నుండి తీసేస్తున్నారు. ఒక ఆయన చేపలు అమ్ముకుంటా ఒక బోర్డు పెట్టుకున్నాడంట, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టాడంట. ఒక ఆయన వచ్చి ఏంటయ్యా ఈ బోర్డు ఏంటి ఎంత బాగా పెట్టేశావు టైటిల్,
ఎందుకు తా ఎక్కడ ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అన్న. ఎంత బార్ పెట్టాలా వద్దు, ఎలాగో నువ్వు చేపలు అమ్ముతున్నావు ఇక్కడ కాబట్టి ఇచ్చట అనే పదం ఎందుకు ఇక్కడ, అది తీసేయమన్నాడంట. ఏం చేశాడు, సరే ఇతను చేస్తున్నాడు ఇచ్చట అనే పదం తీసాడు. తర్వాత ఇంకొకడు వచ్చాడంట, ఇంకొకడు వచ్చి ఇప్పుడేం మిగిలింది బోర్డు మీద అంటే తాజా చేపలు అమ్మబడును అని ఉంది. ఏమయ్యా నువ్వు అమ్మే చేపలు అందరికీ తెలుసు కదా, వచ్చి చూసుకున్న వాళ్ళు అది తాజాగా ఉన్నావో తాజాగా లేవో వాళ్ళకి తెలుసు కదా, ఇక్కడ తాజా చేపలు అమ్మబడును ఎందుకు పెడతా, తాజా అనే పదం తీసేయన్నాడంట బోర్డులో నుండి. ఆయన ఏం చేశాడు, తాజా అనే పదం తీసాడు. ఇప్పుడు ఏం మిగిలింది చేపలు అమ్మబడును. ఇంకొకడు వచ్చాడంట, ఇంకొకడు వచ్చి ఏమన్నా, ఏమయ్యా నువ్వు చేపలు అమ్ముతున్నావని అర కిలోమీటర్ దూరం వాసన వస్తుంది, నువ్వు చేపలు అమ్ముతున్నావు అని అందరికీ తెలుసు కదా, ఇక్కడ చేపలు అమ్మబడు చేపలు అమ్మబడిన ఎందుకు బోర్డు ఎందుకు, చేపలు అనే పదం తీసేయమన్నాడంట. అమ్మేది చేపలే కదా నువ్వు, చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు కదా, మరి ఇంకా చేపలు అమ్మబడును అనే బోర్డు ఎందుకు నీకు ఇక్కడ అని చెప్పేసి చేపలు తీసేయమన్నాడంట. చివరికి ఏం మిగిలింది, అమ్మబడును అని మిగిలింది. ఏం అమ్మబడుతుంది చూడండి, ఎలాంటి ఈనాడు దేవుని వాక్యంలో కూడా మరి మనుషులకు అర్థం కానివి, వారికి ఇష్టం లేనివి, వాటన్నిటిని కూడా ఒక్కొక్క పదాన్ని ఏం చేస్తున్నారు, వారి జీవితాల్లో నుండి తీసేస్తున్నారు, సంఘములో బోధల్లో నుండి తీసేస్తున్నారు. ఇలాగూ ఏంటంటే ఉపయోగం లేనటువంటి వాటిని మనుషుల ముందు అమ్మబడును అని ఉంది అక్కడ చివరికి. అలాగూ దేవుని యొక్క వాక్యములో ఒక అర్థం పర్థము లేనటువంటి విధానంలోనికి మనుషులను నడిపించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో ఏది అభ్యంతరంగా ఉందో దాని విషయమే మనం ఏం చేయాలా, మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాని మీద మనకి జయమిస్తారన్నమాట. మనకి మోషే పొద గురించి విన్నారు కదా, చెట్టు మోషే పర్వతం మీదకి వెళితే, హోరేబు కొండ మీదకి వెళితే, అక్కడ సినాయి పర్వతం మీదకి వెళితే అక్కడ ఏం కనబడుతుంది, ఒక పొద కనబడుతుంది, అది తగలబడుతున్నట్టుగా ఉంది కానీ చెట్టు మాత్రము కాలదు. అది దేనికి సాదృశ్యం అంటే ఎవరైతే దేవునికి దేవుని సన్నిధిలో మరి దేవుని యొక్క ఆత్మచేత నింపబడతారో, మరి మారు మనస్సు పొందడానికి ఇష్టపడతారో వారికి దేవుడు అలా తోడుగా ఉంటాడనమాట. అంటే వారిలో వేస్ట్ అనేది ఇంకా ఏది కూడా ఉండదు, అపవిత్రమైనది ఏది కూడా ఉండకుండా దేవుడు చేస్తాడు, పాపము లేకుండా చేస్తాడు, పరిశుద్ధులుగా వారిని మార్చుకుంటాడు అనమాట. కాబట్టి నీ యొక్క మన యొక్క దేహములో మన యొక్క జీవితములో ఏదైతే అభ్యంతరకరంగా ఉందో వాటిని మనమందరం కూడా మరి తొలగించి వేయాలి. అలాగే సామెతల గ్రంథము 22:1 ఇది ఎంతో శ్రేష్టం, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. గొప్ప ఐశ్వర్యం కంటే కూడా ఏంటంట, చెప్పాను కదా ఇందాక మనం చదివిన వాటి అన్నింటిలో కూడా ఎక్కువ ఏం పదాలు వచ్చినాయి, బంగారము వెండి పగడములు రత్నములు ఇంకా ముత్యములు తేనె పాలు ఇవన్నీ కూడా మరి దేవుడు వాటన్నిటినీ పెడతా ఉన్నాడు. అంటే మనుషులు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నారో దానిని మనుషులకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది దీనికంటే కూడా నీవు ప్రేమించాల్సింది దేనంటే దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని సన్నిధిలో సత్యాన్ని, అలాగే ఇందాక జ్ఞానము తెలివి. ఇక్కడ ఏమంటున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు, మంచి పేరు, మంచి పేరు. ఇదిగో ఈ వ్యక్తి పరిశుద్ధుడండి, ఈ వ్యక్తి పరిశుద్ధుడండి, వాక్యానుసారంగా జీవిస్తారని, ఈవిడ వాక్యానుసారంగా జీవిస్తారండి, ఈవిడ దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తారండి, అబద్ధం ఆడరండి అని ఎలాగూ మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుడు అదే మంచి పేరు, దేవుని దృష్టిలో అదే మంచి పేరు. కాబట్టి మనమందరం కూడా మరి అలాంటి పేరును కలిగినటువంటి వారిగా మనము జీవిద్దాం. మరి సమయం లేదు కనుక మరి ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి కానీ, చాలా ఉన్నాయి కానీ మనము వాటిని తర్వాత ధ్యానం చేద్దాం. మరి దేవుడు ఇచ్చినటువంటి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. మనం ప్రభువా నిన్ను కంటే, నీ వాక్యము కంటే, నీ యొక్క సన్నిధి కంటే, ఇందాక చదువుకున్న దేవుని ఆవరణములో ఒక్క దినము గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టమని రాయబడి ఉంది కదా. మరి ఈ దినాల్లో ఎంతమంది ఈ వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని సన్నిధిలో గడిపితే మేలని దేవుడు చెప్తూ ఉంటే మనుషులు ఎక్కడెక్కడో గడుపుతూ ఉన్నారు కదా. చూడండి అది ఎవరికి ఆశీర్వాదము, ఎవరికైనా మేలు ఉంటుంది అది, దానివల్ల ఏది మేలు, దేవుని సన్నిధిలో గడిపితే మేలు అంటున్నాడు.
మరి దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనము ఎక్కడో గడిపితే మేలు కాదు కదా, అది మనకి కీడవుతుంది కదా, కీడుగా మారిపోతుంది కదా. ప్రభువా సహాయం చేయండి. ప్రార్థన చేసుకుంది చిన్న ప్రార్థన మోకరించండి. మహాపరిశుద్ధుడ మహోన్నతుడ జమ్ముగల దేవా, ఏదో తండ్రి నీ సన్నిధిలో కొద్ది సమయం గడిపి కొన్ని మాటలు మేము నాయన ధ్యానం చేస్తున్నాం ప్రభువా. అవును నాయన తండ్రి, వెండి కంటే బంగారం కంటే అప్ర